నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా. ఓకే, ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్కారం. రేపటి విశిష్టతని ఒకసారి చూద్దాం. రేపు 9వ తారీఖు జూన్ నెల 2023వ సంవత్సరం శుక్రవారం. శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు. రేపు జ్యేష్ఠమాస బహుళ పక్ష షష్ఠీ తిథి. సాయంత్రం 4:20 వరకు తదుపరి సప్తమి తిథి. ధనిష్ట నక్షత్రం సాయంత్రం 5:09 వరకు తదుపరి శతభీష నక్షత్రం. నక్షత్ర వర్జ్యం రాత్రి 11:54 నుండి రాత్రి 1:24 వరకు. అమృతకాలం ఉదయం 7:33 నుండి ఉదయం 9:01 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 5:41, సూర్యాస్తమయం సాయంత్రం 6:50, చంద్రోదయం రాత్రి 11:56, చంద్రాస్తమయం ఉదయం 10:49. అభిజిత్ ముహూర్తం పగలు 11:49 నుండి మధ్యాహ్నం 12:42 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:19 నుండి ఉదయం 9:11 వరకు. మరలా మధ్యాహ్నం 12:42 నుండి మధ్యాహ్నం 1:31 వరకు. రాహుకాలం ఉదయం 10:37 నుండి మధ్యాహ్నం 12:15 వరకు. గుళిక కాలం ఉదయం 7:20 నుండి ఉదయం 8:58 వరకు. యమగండ కాలం మధ్యాహ్నం 3:33 నుండి సాయంత్రం 5:11 వరకు. రేపు బహుళ పక్ష షష్ఠీ వ్రతం. కొన్ని ప్రాంతాలలో రేపు భక్తులు ఉపవాసం ఉండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేస్తారు. రేపు ఉదయం 6:02 నుండి అశుభ ధనిష్ట పంచకాల సమయం ప్రారంభమవుతుంది. చంద్రుడు కుంభ మీన రాశుల్లో అంటే ధనిష్ట 3-4 పాదాలు, శతభీషం పూర్వభాద్ర ఉత్తరభాద్ర రేవతి నక్షత్రాలలో సంచరించే కాలాన్ని ధనిష్ట పంచకాలు అని పిలుస్తారు. ఈ సమయంలో శుభకార్యాలు చేయటం అనుకూలం కాదు అని ఉత్తర భారత శాస్త్రకారులు నమ్మకం. తెలుగు ప్రాంతాలలో అశౌచ విషయాలలో మాత్రమే ధనిష్ట పంచకాలకి ప్రాధాన్యత ఇస్తారు. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతల్ని తెలియజేస్తూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.